వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. చాలా మంది అడుగుతున్నారు కదా అక్క మీకు గ్రూప్ ఫోర్ లో మార్క్స్ ఎన్ని వచ్చాయి అని చెప్పేసి. ఖచ్చితంగా చెప్తానండి, కాకపోతే ఏది పడితే అది ఏదో రఫ్ గా కాకుండా ఎగ్జాక్ట్ గా డిజిట్స్ కూడా మొత్తం చూసుకున్నా అనమాట. అంటే మొన్న రిజల్ట్స్ వచ్చిన రోజు ఏంటంటే జస్ట్ రఫ్ గా చూసుకున్నా, అన్ని కంట్రోల్ ఎఫ్ కొట్టి ఫీమేల్ అని పెట్టేసి అన్ని అట్లా చూసుకోవడం చాలా ఎట్లా అనిపించింది అనమాట. 15,000 పేజీలు, అసలు పీడిఎఫ్ ఓపెన్ అవ్వడానికి చాలా టైం పట్టింది కదా అందరికి. సో ఇంకా సాటర్డే సండే 2 డేస్ నాకు అసలు టైం అనేది దొరకలేదు. సో ఈ రోజు నేను కొన్ని ఛానల్స్ లో చూసాను అనమాట, సపరేట్ గా డిస్ట్రిక్ట్ వైజ్ పెట్టారు కదండి, మేబీ వాయిస్ తక్కువ వస్తే సారీ అండి. అండ్ ఈ వీడియోని మీరు చూస్తున్నది మాత్రం చాలా ఫార్వర్డ్ గా పెట్టి పెడుతున్నాను, ఎందుకంటే ఇంత పెద్ద వీడియో చూడమంటే ఎవరు చూడరు. అందుకని చెప్పేసి మీకు ఎందుకు శ్రమ అని నేనే స్పీడ్ లో పెడుతున్నానండి. నా వీడియోస్ అన్ని ఇంత స్పీడ్ గా ఉంటాయి, మీరు ఇంత ఫాస్ట్ గా చెప్తారా అని అనుకోవద్దు. నేను స్లోగానే మాట్లాడతాను అందులానే, కాకపోతే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ లో నేనే పెడుతున్నాను అనమాట. 1.5, 1.75 అలా నేనే స్పీడ్ గా పెట్టేసి వాయిస్ ని వీడియోని అట్లా పెట్టేసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో దట్ మీరు ఇంకా మరి ఇంకా ఫాస్ట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో చాలా తక్కువలోనే ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను అండ్ కొన్ని వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. వీడియోని చివరి వరకు చూడండి అండ్ వీడియో నచ్చితేనే చివరిలో ఒక లైక్ చేయండి మొత్తం వీడియో చూసిన తర్వాతనే, అంటే ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అయితే ఫస్ట్ వచ్చేసి ఏంటంటే, ఇంకా నేను ఫాస్ట్ గా చెప్పేస్తానండి, మనకు ఎన్ని పోస్టులు 8,000 పోస్టులు కదండి ఉన్నాయి. అయితే నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయంటే ఎగ్జాక్ట్ గా నేను ఫస్ట్ టైం కీ చూసుకున్నప్పుడు కూడా నేను చెప్పాను ఎంతలో వస్తున్నాయి అని చెప్పేసి నా రేంజ్ చెప్పాను కదండి. సో అదే రేంజ్ లో వచ్చాయన్నమాట, 152.962 అనమాట నా మార్క్స్. నేను అప్పుడు ఎంత చెప్పాను పెరిగినాయని చెప్పేసి అన్నాను కదా, నాకు డిలీట్ అయిన క్వశ్చన్స్ అవన్నీ తీసిన తర్వాత 2 మార్క్స్ అట్లా పెరిగినాయని చెప్పిన కదా. సో ఎగ్జాక్ట్లీ అంత అయిందండి, 152.962 ఇంత వచ్చింది అనమాట. నేను క్యాలిక్యులేట్ చేసుకుంటే 151 సంథింగ్ వచ్చినాయి, కానీ ఇక్కడ నాకు అంటే మేబీ నేను రాంగ్ గా క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఆ డిలీట్ అయిన మార్క్స్ కి ప్లస్ కొన్ని యాడ్ అయినాయి కదా మనకి, వాటికి నేను సరిగ్గా క్యాలిక్యులేట్ చేసి ఉండకపోవచ్చు. 152.962 అండి మార్క్స్. ఓకేనా, చాలా మంది అడిగారు మార్క్స్ ఎన్ని ర్యాంక్ ఎన్ని అని, మొత్తం చెప్తాను వీడియోలో. దాచుకునేది ఏముంటుందండి, మనం ఎంత దాచుకున్నా మనకు అక్కడ రిజల్ట్స్ తెలుస్తే మీకు తెలుసు నేను ఏం కేటగిరీ తెలుసు, నా డిస్ట్రిక్ట్ తెలుసు, నా మార్క్స్ తెలుసు. ఇంకా మీరు ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఇంకేం లేవనుకుంటా, వీటితోటి మనం అక్కడ సెర్చ్ చేస్తే తెలిసిపోతుంది. అంటే నా మార్క్స్ తో ఉన్న ఫీమేల్ క్యాండిడేట్ ఓసీలో నేను ఒక్కదాన్నే ఉన్నాను జనరల్ కేటగిరీలో. అయితే ఇందులో మనకు కావాల్సింది ఏంటంటే నా ర్యాంక్ వచ్చేసి అంత పెద్ద పీడిఎఫ్ లో 18,245 ర్యాంక్ వచ్చిందండి. 18,000 ఫస్ట్ నేను 18,000 అని ర్యాంక్ చూడగానే ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను బ్లైండ్ గా. 10,000 లోపు ఉంటేనే మనకు ఛాన్సెస్ ఉంటాయి, ఇంకా 10,000 కంటే ఎక్కువ ఉంటే పోతుందని చెప్పేసి ఇంకా నేను ఫిక్స్ అయిపోయి ఫస్ట్ నా నెంబర్ రాలేదు, భయం వేసింది. ఇంకా అంటే అప్పుడు చాలా పేజెస్ ఉన్నాయి కదా, మెల్లగా ఒక్కొక్కటి సెర్చ్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్ 2 డిజిట్స్ ఇచ్చాను, లాస్ట్ 2 డిజిట్స్ ఆపాను. ఆ లాస్ట్ 2 డిజిట్స్ ఆపిన తర్వాత భయం వేసింది, అందులో 1, 2 రిజల్ట్స్ ఉన్నాయి, ఆ 2 రిజల్ట్స్ అది ఉంటుందా ఉండదా అని చెప్పేసి మళ్ళీ లాస్ట్ కి నా నెంబర్ లో లాస్ట్ నుంచి ఒక డిజిట్ ఇచ్చేసి వదిలిపెట్టాను. లాస్ట్ నెంబర్ ఇచ్చిన తర్వాత 1 రిజల్ట్స్ ఫౌండ్ అని ఉన్నది. అమ్మాయి అనుకున్న తీరా చూస్తే నాదే అనమాట. ఎప్పుడు నైట్ 11 ఏమో చూసానండి రిజల్ట్స్, ఆ నైట్ అసలు టెన్షన్ గా చూసాను. నా ఎంత పెద్ద చెప్పుకోదగ్గ మార్క్స్ అయితే కాదండి, నిజంగా అంత రాలేదు, కానీ ఐ ఫీల్ హ్యాపీ. ఎందుకంటే నాకున్న కొంచెం టైంలో నేను ఇవన్నీ చూసుకుంటూ చదువుకుంటూ ఈ మార్క్స్ రావడం అనేది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. కంపేర్ టు మిగతా వాళ్ళతో పోలిస్తే, నాలాంటి సిచువేషన్ ఉన్న వాళ్ళతో పోలిస్తే ఐ గాట్ బెటర్ మార్క్స్ అండి. అట్లా అనుకుంటేనే మనం ముందుకు వెళ్తాం, లేకపోతే అసలు కాదు. మనకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళతో ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దండి, మనకంటే తక్కువ వచ్చిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటేనే మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. అయితే మా ఊర్లో ఎంతమంది రాసిందంటే 23,183 మంది. అంటే రాసిన వాళ్ళు కాదు, వాళ్ళ అంటే లిస్ట్ లో మౌబాల్ నుంచి ఉన్న వాళ్ళ నెంబర్ ఎంత అంటే 23,183 మంది ఉన్నారు. అందులో లేడీస్ 10,000 ఎబో రాశారు. ఎఫ్ అని సెర్చ్ చేస్తే అన్ని ఆ పీడిఎఫ్ లో ఉన్న ఎఫ్ లు అన్ని కనబడ్డాయి అనమాట. సో ఫస్ట్ నేను కన్ఫ్యూజ్ అయినాను, అన్ని కనబడ్డాయి. అయితే నా ఎఫ్ అనేది చూస్తే నా ర్యాంక్ కి ఎంత దగ్గర 100 పైన ఉందన్నమాట, అంటే లేడీస్ లో. అసలు మొత్తం మైబార్ లో నా ర్యాంక్ వచ్చేసి 470 అండి. ఇంకా అక్కడ ఇంకా బాధపడ్డాను, 470 ర్యాంక్ అంటే నాది పోయిందని అనుకున్నాను. అయితే ఇందులో మొత్తం లేడీస్ అంటే మొత్తం ఫీమేల్ మేల్ రెండు ఉంటారు కదా. సరే ఫస్ట్ ఫీమేల్ దాంట్లో చూద్దాం మనం ఉన్నామా లేదా అని చెప్పేసి సెర్చ్ చేస్తే ఎఫ్ లో అన్ని ఆ పీడిఎఫ్ లో లింక్ లో ఎఫ్ అని ఉంటుంది, పైన ఎఫ్ అని ఉంటుంది, సెలెక్టెడ్ ఫర్ అని ఉంటుంది కదా, అవన్నీ వచ్చినాయి. అందులో నాది 100, 120 అబౌ ఉండే అనమాట నా నెంబర్ చూస్తే. వామ్మో అని అనుకున్నాను, కానీ కాదు, మనం ఇట్లా వెతికితే అన్ని వస్తాయి ఎఫ్ అని. మెల్లగా ఎఫ్ అని పెట్టి ఒక్కొక్కటి సెర్చ్ చేస్తే నా ర్యాంక్ వచ్చేసి లేడీస్ లో 68 అండి నా ర్యాంక్. సో ఇంకా 68 వచ్చిన తర్వాత అసలు హోప్స్ అన్ని జీరో పడిపోయినాయి. ఎందుకంటే మనకు మొత్తం మా ఊర్లో మౌబర్ లో 152 పోస్టులు మాత్రమే ఉన్నాయండి. అంటే డిస్ట్రిక్ వైజ్ కూడా మనం వ్యాకెన్సీస్ చూడండి మీరు ఒకసారి, మీరు ఫస్ట్ బాధపడిపోకండి, వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. మొత్తం మా ఊర్లో 152 పోస్టులు ఉన్నాయి అనమాట. అన్నిట్లలో ఓసీలో వచ్చేసి అంటే జనరల్ కేటగిరీలో వాళ్ళు ఏమి ఇచ్చారు ఓసీలో 29, 29 ఇచ్చారు. మొత్తం జనరల్ 58 ఉన్నాయి అనమాట. సో నేను కొంచెం అన్న హోప్స్ ఉంటాయేమో అనుకున్నానండి, 58 ఉన్నాయి కదా, కానీ మిగతా ఎస్సీ ఎస్టీ వాళ్ళు బీసీ వాళ్ళందరూ కూడా ఇందులో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నాకంటే 67 మంది ముందున్నారు. సో వాళ్ళందరూ కొట్టుకోపోతారు ఈ మార్కులు. సో నాకు వచ్చే ఛాన్సెస్ అనేది చాలా తక్కువ. సో మొత్తానికి అయితే గ్రూప్ ఫోర్ పోయిందని అనుకోవచ్చు నేను అనుకున్నానండి. అంటే మా ఊర్లో ఇంతమంది రాస్తారన్న థింగ్ అస్సలు అంటే అస్సలు లేకుండే, కానీ నేను కేవలం మా ఊరే ఆలోచించిన. మా మౌబార్ డిస్ట్రిక్ట్ అయిన తర్వాత డిస్ట్రిక్ట్ లో చాలా ఏరియాస్ ఇంక్లూడ్ అయినాయి. ఇప్పుడు తొర్రూరు అని చెప్పాను కదా, నాకు సెంటర్ పడిందని. ఆ తొర్రూరు వాళ్ళు వచ్చి రాశారు, చిన్నగూడూరు అని. పక్కపక్కన ఉన్న వాళ్ళందరూ మైబాదే కదా, నేను కేవలం మా మైబాదే చూస్తున్నా, మౌబార్ కింద ఉన్న మండలాలన్నీ చూడాలి కదా. సో అట్లయితే ఏందండి ఎంతమంది వాము ఇంత 23,000 మంది రాసిండ్రు, కానీ నాకేంటంటే 23,000 మందిలో నా ర్యాంక్ వచ్చేసి 470 మా కేవలం మైబాద్ ఒక్కటి దృష్టిలో పెట్టుకుంటే.
ఆ విషయంలో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. 10,000 మంది లేడీస్ లో నా ర్యాంక్ వచ్చేసి ఎంత, 68. సో ఆ రకంగా కూడా నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట. సో చాలా మందికి మంచి ర్యాంక్స్ వస్తాయండి, కానీ నేను ఏంటంటే నా ర్యాంక్ మంచిగా లేదు, నేను అట్లా లేదని చెప్పేసి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నేను అట్లా అనుకున్నాను అనుకోండి, మిగతా ఎగ్జామ్స్ కి నాకు మొత్తానికి డీల్ అయిపోతాను అనమాట. సో నాకు వచ్చిన మార్క్స్ ని నేను సంతోషిస్తున్నాను, వచ్చినా రాకపోయినా. అయితే చాలా మంది ఏంటంటే అక్కడ గ్రూప్ ఫోర్ రాలేదు, నెంబర్ కొంతమంది కనబడలేదు. నాకు తెలిసిన ఒక సిస్టర్ నాకు మెసేజ్ పెట్టారనమాట, అక్కడ నెంబర్ కనబడలేదు. నిజంగా నేనే షాక్ అయ్యా నెంబర్ కనబడకపోవడం ఏంటని. మేబీ బబ్లింగ్ మిస్టేక్ ఏమైనా జరిగిందేమో అని అనుకున్నాను. కొన్ని ఓఎంఆర్స్ ని వ్యాలిడ్ చేయలేదంట, నేను అదే యూట్యూబ్ వీడియోస్ లో చూసాను అనమాట. సిస్టర్ చాలా బాధపడి ఉండే, ఏంటి ఎందుకు రాలేదు అక్కడ, బబ్లింగ్ బాగానే చేశాను, మంచి మార్క్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేశాను అని అంటే చూసాను వీడియోలు కూడా వెతికితేను తెలిసింది అనమాట. కొంతమందికి ఓఎంఆర్ అంటే చాలా మందికి రాసిన ప్రతి ఒక్కరికి రాలేదండి నెంబర్లు. కొంతమంది ఓఎంఆర్ నెంబర్ అంటే వాళ్ళ నెంబర్లు కనపడట్లేదంటే హాల్ టికెట్ నెంబర్లు, కొంతమంది ఓఎంఆర్ క్యాన్సిల్ చేశారంట, మరి ఏం జరిగిందో తెలియదు. సో మొత్తానికి అయితే మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అక్కడ గ్రూప్ ఫోర్ నా నెంబర్ లేదు, అందులో ఇంకా నాకు చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి, నాకు మరీ తక్కువ మార్క్స్ వచ్చినాయి, అసలు నేను గ్రూప్ ఫోర్ కి ఎలిజిబుల్ గాను నేను, అట్లాంటి నేను గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇంత పెద్ద పెద్ద ఎగ్జామ్స్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి నేను. ఇంకా కొంతమంది బ్రదర్స్ అయితే అక్క నాకు గ్రూప్ ఫోరే రాలేదు, నేను యూపీఎస్సీ లాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, నాకు అసలు కాన్ఫిడెన్స్ అనేది రావట్లేదు, నాకు ఇక్కడే పోయింది అని చెప్పేసి అనుకుంటున్నారు. అట్లా ఎప్పుడు బాధపడద్దండి. అసలు నేను ఏమనుకుంటున్నానంటే అసలు వీళ్ళు ఫస్ట్ గ్రూప్ ఫోర్ రిజల్ట్స్ ఇచ్చే బదులు గ్రూప్ వన్ మంచిగా మంచిగా పెట్టుంటే, పెద్ద ఎగ్జామ్ కదా ఇప్పుడు, గ్రూప్ ఫోర్ రాసింది ఎవరెవరో ఒక థింగ్ గుర్తు పెట్టుకోండి. అందరూ ఏమనుకుంటున్నారంటే ఇంకా నాకు వచ్చిన మార్క్స్ కి ర్యాంక్ వస్తుందా రాదా అని. ఇప్పుడు నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటుంటారు, అంటే ఉన్నది 58 పోస్టులు ఉన్నాయి, నాకు వచ్చింది 68 ర్యాంక్ వచ్చింది, నాకు వస్తుందా రాదా అని చెప్పేసి ఈ డైలమాలో చాలా మంది ఉంటుంటారు. కానీ వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, గ్రూప్ ఫోర్ వచ్చేసి అది చాలా తక్కువ లెవెల్ ఎగ్జామ్ అని అనుకున్నారు అందరూ. అందరు ఏం చేసిండ్రు, అందరూ ఇప్పుడు గురుకులాలు అప్లై చేసిండ్రు, గురుకుల వాళ్ళు ఎస్ఏ జాబ్ కి ప్రిపేర్ అయిన వాళ్ళు అప్లై చేసిండ్రు, గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, వీళ్ళందరూ డిఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, అంటే డిగ్రీ బేస్ ఉన్న వాళ్ళందరూ వచ్చి రాసిండ్రు ఇక్కడ. అంతమంది రాసినట్టునే అర్థం చేసుకోవచ్చు. సారీ అండి. సో అంతమంది అన్ని ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ గ్రూప్ వల్ల రాశారు కాబట్టి మీరు ఏం ఫీల్ అవ్వద్దు ఇప్పుడు, ఎందుకంటే గురుకులాలు వాళ్ళు జరుగుతున్నాయండి, చాలా మందికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఈ నెక్స్ట్ కానిస్టేబుల్ వాళ్ళది కూడా వెళ్ళిపోతారు. సో వీళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత చాలా మటుకు వెళ్ళిపోతారు వాళ్ళు. సో వాళ్ళకి గ్రూప్ ఫోర్ అవసరం లేదు అనుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే అప్పుడు మనలాంటి వాళ్ళు 1,000, 2,000 అట్లా ఎవో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఛాన్సెస్ అనేది వస్తాయి. వీళ్ళందరూ వెళ్ళిపోయిన అనుకోండి, ఇప్పుడు నాది కేసు చూడండి, నాకు 58 పోస్టులు ఉన్నాయి, నాకంటే ముందు 68-67 లేడీస్ ఉన్నారు. ఆ 67 లేడీస్ లో ఒకవేళ 10 లేడీస్, ఇప్పుడు నేను చూసాను కదా ఇంత బాగా ఇంటెలిజెంట్ పీపుల్ ఉన్నారు, ఇందులో గురుకుల రాసిన వాళ్ళు ఉండొచ్చు కదా, మేబీ గ్రూప్ వన్ కి బాగా సీరియస్ గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, గ్రూప్ ఫోర్ పేపర్ ఎట్లుంటుందో తెలుసుకుందాం, ప్రాక్టీస్ కూడా ఉంటుందని చెప్పి రాసే వాళ్ళు ఉండొచ్చు కదా, స్ట్రిక్ట్ గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉండొచ్చు కదా. సో ఇట్లా చాలా ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. మీరు ఇప్పుడే ఫిక్స్ అవ్వద్దు, నాకు రాదు అని చెప్పేసి అసలు ఫిక్స్ అవ్వద్దు, ఫస్ట్ ఫిల్టర్ చేయండి. అండ్ వీళ్ళు ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ గ్రూప్ వన్ పెట్టుంటే సీరియస్ గా గ్రూప్ వన్ ప్రిపేర్ అయిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు, అండ్ నెక్స్ట్ గ్రూప్ టూ పెట్టాలి. సో అప్పుడు గ్రూప్ టూ వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళకు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఉంటారు కాబట్టి అప్పుడు నిజమైన గ్రూప్ ఫోర్ ఆస్పిరెంట్స్ కి అన్యాయం జరగదు. ఇప్పుడు నిజమైన గ్రూప్ ఫోర్ ఆస్పిరెంట్స్ కి ఏంటంటే వీళ్ళందరూ రాసిండ్రు కలగూర గంపలాగా, ప్రతి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ గ్రూప్ ఫోర్ రాసేసరికి, ఇప్పుడు ఒకవేళ ఈ గ్రూప్ ఫోర్ లో ఏంటంటే అందరు రాసిన వాళ్ళు ఇప్పుడు రాస్తారు. ఇప్పుడు వీళ్ళేంటిది, వీళ్ళు ఒకవేళ జాబ్ వచ్చింది అనుకోండి, వెరిఫికేషన్స్ ఇవన్నీ జరిగి జాబ్ వచ్చింది అనుకోండి, వీళ్ళు జాబ్ లో జాయిన్ అవుతారు. ఇన్ కేసు వీళ్ళకు కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ గ్రూప్ వన్ కానీ వచ్చింది అనుకోండి, వీళ్ళు వెళ్ళిపోతారు, అప్పుడు వీళ్ళ పోస్ట్ ఖాళీ అయిపోతాయి, అప్పుడు వీటిని ఎట్లా భర్తీ చేస్తారు? సో ఇవన్నీ చాలా క్రైటీరియాలు ఉంటాయి, మీరు ఏం భయపడద్దు, అప్పుడు వెయిటింగ్ లిస్ట్ వస్తుంది, ఆ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళని మళ్ళీ ఇక్కడ వేకెన్సీస్ వస్తే వాళ్ళని భర్తీ చేస్తారు. మీరు ఇప్పుడే అస్సలు బాధపడద్దు, మీరు బాధపడినంత మాత్రాన మీకు మళ్ళీ ర్యాంక్ వస్తుందా అదొక్కటి గుర్తుపెట్టుకోండి. నేను బాధపడితే నాకు టైం వేస్ట్, నేను ఇంకా డిమోటివేట్ అయిపోతాను, నేను ఇంకా అందరితో పోలిస్తే ఇంకా నా ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి. కాబట్టి బాధపడకుండా ధైర్యపడండి, ఎవరిది వాళ్ళే ధైర్యం తెచ్చుకోవాలండి. ఇది కూడా ఎవరు ధైర్యం, ఇది ఎవరు చెప్పేది కాదు, బయటపై కొనుక్కునేది కాదు కదా ఇది. సో మీరు ఏంటంటే నేను అనేది ఒకటి, ఇప్పుడు నన్నే చూడండి, నేను ఉన్న దాంట్లో సంతోషిస్తున్నా, నాకు ఉన్న టైంలో చదువుకుంటున్నా, ఉన్న టైంలోనే ఏదో ఇట్లేదో చేసుకుంటా బతుకుతున్నా. సో ఇట్లా నేనంటే అందరికి ఛాన్సెస్ అనేటువంటి ఉంటాయి, వాటిని మనము వెతుక్కోవాలంతే. ఇప్పుడు నాకు గ్రూప్ ఫోర్ లో నిజంగా చెప్పాలంటే నాలాంటి కేసులో ఉన్న వాళ్ళు, నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నా దాన్ని, గ్రూప్ వన్ కి ప్రిపేర్ అవుతున్నా దాన్ని, నా కనీసం గ్రూప్ ఫోరే రాలేదని చెప్పేసి నేను నిజంగా బాధపడి ఇంకేమైనా చేసుకుంటే, చేసుకోవడం ఇన్ ద సెన్స్ నెగిటివ్ గా కాదు, నేను అసలు డిసిషన్ పెద్ద పెద్ద డిసిషన్స్ తీసుకుని నేను అసలు గ్రూప్ వన్ కి ప్రిపేర్ గాను అని చెప్పేసి పక్కకు పెట్టేస్తే మన యూజ్ ఉంటుందా? నాకు ఏముండదు. నేను ఏమనుకున్నా నాది టార్గెట్ గ్రూప్ వన్ యూపీఎస్సీ అయినప్పటికీ సరే గ్రూప్ ఫోర్ కూడా రాద్దాము, అసలు గ్రూప్ వన్ ఎలా ఉంటుందో తెలుస్తుంది, గ్రూప్ ఫోర్ స్టాండర్డ్ బట్టి అని చెప్పేసి నేను అప్పుడు అనుకున్నాను. అంతే అప్లై చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసిండండి, ఉత్తగా ఎవరు గుచ్చలేదు, ప్రతి ఒక్కరు అప్లై చేసిండు, అప్లై చేసిన ప్రతి ఒక్కరు రాసిండు, పేపర్ ప్యాటర్న్ తెలుసుకుందామని రాసిండు చాలా మంది. అంతే. సో అందులో వచ్చే వాళ్ళు ఎంతమంది అదొకటి గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చాలా మంది అంటున్నారు నాకు రావట్లేదు అక్క అని చెప్పేసి బాధపడుతున్నారు. నిజంగా వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే అమ్మా, బాధపడితే మీకు ఏమన్నా వస్తుందా? రావట్లేదు కదా, జరిగింది ఏదో జరిగిపోయింది, అయిపోయింది. ఒకవేళ గ్రూప్ ఫోర్ క్యాన్సిల్ చేసిండ్రు అనుకోండి, ఏం చేస్తారు? ఒకవేళ అనుకోండి నెక్స్ట్ ఉన్న ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతారు కదా, ఇప్పుడు నెక్స్ట్ గ్రూప్ వన్ పడుతుంది, వర్ష పెట్టి ఎగ్జామ్ పడితే నో డౌట్. అండ్ వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు వాళ్ళకు మచ్చ రావద్దు అని చెప్పేసి పోయిన వాళ్ళు చేసిన లీకులు కాదు, ఈసారి మేము మంచిగా చేసినాం అని చెప్పేసి వాళ్ళు అనుకోవడానికైనా, మనల్ని అంటే మనం అనుకునేలా చేయడానికైనా చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా కంటిన్యూస్ గా పెడతానే ఉంటారు. అనుకున్న టైంకి అన్ని రిజల్ట్స్ వెంట వెంటనే వచ్చేస్తున్నాయి కదండి, ఫైనల్ కీస్ వస్తున్నాయి, రిజల్ట్స్ వస్తున్నాయి వెంటనే, ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతున్నది గురుకుల వాళ్ళది, నెక్స్ట్ మన గ్రూప్ ఫోర్ వాళ్ళని కూడా పిలుస్తారు.
సో వెయిట్ చేయండి అండ్ టైం మాత్రం వేస్ట్ చేసుకోకండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈసారి లాగా మళ్ళీ గ్రూప్ వన్ పెట్టిన తర్వాత పోస్ట్ ఫోన్ లో అలాంటి ఏమి ఉండవని నాకు తెలిసి అనుకుంటున్నాను నేను. అండ్ ఇంకొకటి ఏంటంటే, గ్రూప్ వన్ గానీ నోటిఫికేషన్ రిలీజ్ అయిందంటే మాక్సిమం 2.5-3 months అంతకంటే ఎక్కువ ఇయర్ అండి. అండ్ ఆ 3 months లోనే మనము కమైండ్ గా ప్రిపేర్ అవ్వాలి. వన్స్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అయిపోయింది, ఒకవేళ మనం క్లియర్ చేసినామంటే మెయిన్స్ కి మాత్రం 1.5-2 months అంతకంటే ఎక్కువ ఇయర్. మళ్ళీ వీళ్ళు ధర్నాలు చేసి మాకు మెయిన్స్ కి టైం ఉండట్లేదు అన్నా కూడా వాళ్ళు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఇప్పటికే మనము 2 years ఇప్పుడు మార్చ్ వస్తే 2 years మనం టీఎస్పీఎస్సీ లూప్ లోనే తిరుగుతున్నాం. ఇంకెన్ని సంవత్సరాలు తిరుగుతాం చెప్పండి? ఇంకా ఈ పోస్ట్ ఫోన్ ఏదో ఒకటి ఐదర్ ఇటు ఆర్ ఇటు అంతే కదా, మరి దాని చుట్టూ ఎంత కాలం తిరుగుతాం మనము? ఏదో ఒకటి ఇప్పుడు ఏదో ఒకటి వస్తే వచ్చింది లేదంటే లేదు. ఒకసారి ఇప్పుడు గ్రూప్ వన్ పెడతారు, ఒకవేళ పోయింది అనుకోండి, పోనీ మిగతా దానికి ప్రిపేర్ అవుతారు కదా గ్రూప్ 2 అని. ఇప్పుడు ప్రిలిమ్స్ పోతే గ్రూప్ 2 ప్రిపేర్ అవుతారు, పోనీ గ్రూప్ 2 పోయింది, గ్రూప్ 3 కూడా పోయింది, ఇక పోనీలే బాబు నాకు ఏం వస్తలేవని చెప్పేసి ప్రైవేట్ జాబులు కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు. చాలా మంది ఈ గ్రూప్స్ ఎగ్జామ్స్ కోసం అని చెప్పేసి గవర్నమెంట్ జాబ్ వదులుకొని ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? మన ఛానల్లో 5 ఉన్నారు, నమ్ముతారా? 5 ఉన్నారు, ఇద్దరు ఎప్పుడు నాతో టచ్ లోనే ఉంటారు. మేము జాబులు మానేసి మరీ చదువుతున్నాము. ఒకసారి మమ్మల్ని నేను ఎప్పుడైనా డిమోటివేట్ అవుతున్నప్పుడు వీడియోస్ లో చూసి వాళ్ళు మెయిల్ చేస్తారు, మీరు అసలు బాధపడద్దు, ఇంకా మేము ఎవరితో చెప్పుకోవాలి, మాకు ఏజ్ బార్ అవుతుంది, మాకు ఇంకా పెళ్లి కావట్లేదు, ఇంట్లో వాళ్ళ నుంచి ఫోర్స్, ఒక మొగోళ్ళు అయ్యుండి 30 ఏళ్ళు ఏజ్ వచ్చి ఇప్పుడు ఈ టైంలో కూడా ఇంకా తల్లిదండ్రుల మీద బతుకుంటా, వాళ్ళ డబ్బులు పెట్టుకుని చదువుకుంటా, జాబ్ లేకుండా బయట వాళ్ళతోటి మేము ఎట్లా మాటలు పడుతున్నాం తెలుసా అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను అందుకనే చెప్తున్నాను, బయట చాలా సీరియస్ గా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, లిమిట్ పెంచిండ్రు కాబట్టి అందరూ వస్తారు, వాళ్ళు వస్తారు. ఇటు మనం రాసిన వాళ్ళకంటే ఇప్పుడు మనది పాస్వర్డ్ ఏదనుకోండి, ఇప్పుడు ఈ 2022 వాళ్ళు వస్తారు, 23 వాళ్ళు వస్తారు, నెక్స్ట్ నోటిఫికేషన్ ఇచ్చే టైంకి అప్లై చేసుకునే టైంకి 2024 వాళ్ళు వచ్చింది అనుకోండి, వాళ్ళు కూడా వస్తారు. సో ఇటు వీళ్ళు యాడ్ అవుతారు, కొత్తగా ఫ్రెషర్స్ యాడ్ అవుతారు, వాళ్ళు ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా యాడ్ అవుతారు. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు రాయలేరు అని అనుకోకండి, వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళే రాస్తారు. అర్థమైందా? ఓ పోతే కొన్ని నెగిటివ్ మార్కింగ్ లేదు కదా అని రాసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకుని మైండ్లో. ఇంకా చాలా మంది, నేను ఆల్రెడీ వీడియో చేశాను కదండి, మళ్ళీ సపరేట్గా ఎకానమీకి మంచి బుక్ చెప్పండి, హిస్టరీకి మంచి బుక్ చెప్పండి అని అంటున్నాను. నేను టీఎస్పీఎస్సీ బుక్ లిస్ట్ అనే వీడియోలో ఇంకా నేను పెట్టాను, ప్రీవియస్ వీడియోస్లో ఉంటా చూడండి. అందులో ప్రతి ఒక్క సబ్జెక్ట్ గురించి చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మీరు మళ్ళీ సపరేట్గా ఆ బుక్ ఏంటి, ఈ బుక్ ఏంటి అంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్పలేనండి. నేను ఇంకా వీడియోస్ తీసే టైం కూడా నా దగ్గర ఎక్కువ లేదు. అండ్ ఇంక పనిచేసి కమెంట్స్ కూడా ఆఫ్ చేస్తాను. వన్స్ నోటిఫికేషన్ పడిందంటే నిజంగా అంత టైం ఉండదండి నాకు కూడా. నేను కూడా ఇటు కోచింగ్ మెటీరియల్ చదవాలి, నేను టెక్స్ట్ బుక్స్ చదవాలి, ఇవన్నీ చదవాలి కదండి. నా సైడ్ నుంచి కూడా ఆలోచించండి ప్రతిసారి. నేను వీడియో అనేది ప్రతి వీడియోలో వాల్యూ అడిషన్ ఖచ్చితంగా ఉంటుంది నా వీడియోలో. బయటికి చెప్పకపోయినా థంబ్నెయిల్లో లేకపోయినప్పటికీ కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇంతకుముందు పెట్టిన వీడియోలో కూడా నేను కరెంట్ అఫైర్స్కి ఏ మ్యాగజీన్ ఫాలో అవుతానంటే నేను ప్రతిరోజు నేను హరీష్ అకాడమీ ఫాలో అవుతానండి. హరీష్ అకాడమీ ఫాలో అయినప్పటికీ కూడా, హరీష్ అకాడమీ ఎందుకు ఫాలో అవుతుంది కరెంట్ అఫైర్స్ అంటే, డే అనేది కంటిన్యూగా నేను కరెంట్ అఫైర్స్ చదువుతూనే ఉండాలి, అంటే రివిజన్ ఇస్తూనే ఉండాలి. మీరు నమ్మరు, ట్రస్ట్ మీ, నేను గ్రూప్ 4 ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ప్రతి కరెంట్ అఫైర్ బిట్ తగిలినప్పుడు నిజంగా అసలు ప్రవీణ్ సార్ కళ్ళ ముందే కనబడ్డట్టు అనిపించింది నాకు. ట్రస్ట్ మీది నమ్ముతారు మీరు, మీరు కానీ ఖచ్చితంగా వీడియోస్ కానీ ఫాలో అయితే మీకే అనిపిస్తుంది, అరే సార్ చెప్పింది కదా ఇది, మరీ స్ట్రెస్ చేసి మరీ చెప్పింది కదా ఎగ్జామ్ బిట్ దిగిందని. అసలు మీ పెన్ను వేరే ఇంకెక్కడికోబోదు, డైరెక్ట్ బబ్లింగ్ వెళ్ళిపోతారు. నేను అందుకని ఎప్పుడు బుక్ అదే ఎప్పుడు బుక్లెట్ ఓపెన్ చేసినా కరెంట్ అఫైర్స్ ఎక్కడున్నాయని ఎత్తుకుంటే, ఎందుకంటే అందులో 100% షోర్ బిట్స్ నాకు రైట్ అయితే నమ్మకం. హరీష్ అకాడమీ ఫాలో అవ్వండి, ప్రవీణ్ సార్ క్లాసెస్ ఫాలో అవ్వండి. నేను ఏంటంటే డబ్బులు ఎక్కువ పెట్టలేనండి ప్రతిసారి, నేను డబ్బులు పెట్టి పెడుతుంది. ఇప్పుడు 2022 నుంచి 2024 వరకు దగ్గర మినిమం నేను 65 నుంచి 70 వేలు స్పెండ్ చేశానండి, కేవలం గ్రూప్స్ కోసం 70 వేలు దాకా ఖర్చు చేశాను. తెలుగు అకాడమీ బుక్స్ కొన్న, స్టాండర్డ్ బుక్స్ కొన్న, ఓ ఇంకా నేను మొన్న గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ కూడా 8 వేలు పెట్టానండి, దగ్గర 80 వేలు ఖర్చు చేసిన. ఇంక ఇప్పటి నుంచి నేను ఎక్కువ తక్కువ ఖర్చు చేయదలుచుకోలేదు. ఇంకా ప్రతిసారి హస్బెండ్ని ఏమడుగుతా 80 వేలు అంటే ఏందండి, అడిగినప్పుడల్లా 15 వేలు 20 వేలు, కోచింగ్ 40 వేలు. సో ఇంకా నేను పెట్టదలుచుకోలేదు, ఇంకా ఉన్న రిసోర్సెస్ ఫ్రీ రిసోర్సెస్ తోటే చదువుతా, వస్తే వచ్చింది పోతపోయింది, పోయిన తర్వాత వాళ్ళ ముందు నేను నిల్చోలేను, నేను డబ్బులు ఖర్చు పెట్టించిన కదా ఒకవేళ అన్నారు అనుకోండి, అన్నారు ఇన్ కేసు అంటే వాళ్ళ ముందు నేను తలెత్తుకోలేను. సో ఫ్రీ రిసోర్సెస్ నే వాడతా. ప్రవీణ్ సార్ క్లాసెస్ లో సార్ ప్రతి ఇంపార్టెంట్ వీడియో గురించి చెప్తున్నారండి, సో అవి కూడా చూడండి. అండ్ అట్ ద సేమ్ టైం CA360 కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. నేను CA360 చూడను సార్ది, నేను యూట్యూబ్ ఛానలే ఫాలో అవుతాను. ఎందుకు కూడా చెప్తాను, సార్ది మ్యాగ్జిన్ PDF ఉంటుంది, నేను అది ప్రింట్ తీసుకోలేను అన్న డబ్బులు పెట్టేసి. సో అందుకని నేను ఏం చేస్తానంటే, మెండే సురేష్ మళ్ళీ చెప్తున్నానండి, మెండే సురేష్ షాప్లోకి వెళ్ళి నేను ఖచ్చితంగా నోటిఫికేషన్ పడ్డ తర్వాత ఎగ్జామ్కి ఇంకొక 1 month ముందున్నప్పుడు ఆయన దగ్గర ఉన్న కరెంట్ అఫైర్స్ బుక్స్ కానీ, టీఎస్ స్కీమ్స్ కి సంబంధించింది కానీ, అబ్స్ట్రాక్ట్ కానీ ప్రతిదీ అది నేను కొనుక్కుంటా, అందులో నో డౌట్. 1,000 రూపాయలు మాత్రం పక్కకు పెట్టుకుంటా, అంతే ఇంక ఎక్స్ట్రా ఏమి కొనను, 1,000 రూపాయలు పక్కకు పెట్టుకుంటా. ఒకవేళ నాకు భయం అనిపిస్తే టెస్ట్ సిరీస్ వాళ్ళని తీసుకుంటాను. ఇన్ కేసు నేను ఏం టెస్ట్ సిరీస్ తీసుకున్నానో కూడా నేను చెప్తాను ఒకవేళ కుదిరితే. సో టెస్ట్ సిరీస్ ఒకటి తీసుకోవడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే దిస్ టైం నేను చాలా అంటే చాలా సీరియస్గా తీసుకున్నాను, ఎందుకంటే గ్రూప్ 4 ఎఫెక్ట్ అనేది నా మీద బాగా చూపిస్తుంది. మీరు నా వాయిస్ లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇన్ కేసు మీరు గ్రూప్ 4 వస్తే మీరు పోతారు అంటే పోము కావచ్చు, కానీ అట్లీస్ట్ మార్క్స్ అనేది చూసుకుని నేను పోను. ఒకవేళ వచ్చినా కూడా నేను పోను, నాది సీట్ వేకెంటీ ఉంటుంది. అట్లని చాలా మంది ఏమంటారు, మీరు పోనప్పుడు ఎందుకు రాస్తారు, మీ వల్ల ఇంకొకరు జాబ్ పోయేది కదా అంటే, మీరు ఎంతమందిని అడుగుతారు అట్లా? ఇప్పుడు ఇంత 13,000 మంది రాసిన మా మొబైల్ 13,000 మందిని మీరు అడగలుగుతారు అట్లా? అందరు పేపర్ ప్యాటర్న్ తెలుసుకోవడానికి అని చెప్పేసి పోతారు ఎగ్జామ్కి, అంతేగాని నేను పోను కదా అని చెప్పేసి ఎగ్జామ్ రాయకుండా అప్లై చేయకుండా ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి?
సో అదండి నేను చెప్పిన కదా, మెండే సురేష్ యాప్లోకి వెళ్ళి బుక్ అయితే ఖచ్చితంగా తీసేసుకోండి, అందులో నో డౌట్. ఇంకో టూ చెప్తానండి, మీరు కరెంట్ అఫైర్స్ ఇంకా సోర్స్ అడుగుతున్నారని నేను ప్రతిరోజు వీడియోలో నేను చెప్తూనే ఉంటాను. కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి, కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్. ఆ ఛానల్ ని కూడా నేను ఎగ్జామ్ కి ముందు నాకు ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ ని మిస్ అయ్యాను అనిపిస్తే చూస్తాను, రామ్సార్ సైట్స్ చూస్తాను, యునెస్కో గురించి చూస్తాను, ఇంకా ఇది వెట్లాండ్స్ గురించి చూస్తాను, ఇంకేమన్నా ఇప్పుడు రీసెంట్ గా పార్లమెంట్ గురించి కానీ, ఇప్పుడు మన దీని గురించి కానీ, సచివాలయం గురించి కానీ, ఇట్లాంటి బిట్స్ సంబంధించిన కొన్ని స్పెషల్ గా చూస్తాను. ఇంకా ఇస్రోకి సంబంధించిన ఇవి ఆ సార్ బాగా చెప్తారనమాట, ఆ బిట్స్ ఇంకెక్కడి పో. సో అది చూస్తాను. ఇండోలోగస్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుందండి, ఇండోలోగస్ ఏంటంటే ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్ బిట్స్ ఒక 200 అట్లా పెడతాడు, ఎవ్రీ మంత్ అది కూడా చూస్తాను. ఇండోలోగస్, INDOLOGS, ఇండోలోగస్, కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్, కరెంట్ అఫైర్స్ తెలుసు కదా, కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్, UPDATED స్పెలింగ్స్ కూడా చెప్తున్నాను. మళ్ళీ నా కమెంట్ సెక్షన్ లో ఏంటి అక్క అని అడగకండి, వీడియో మొత్తం చూస్తే మీకు తెలుస్తుంది. వీడియో మొత్తం చూడకుండా అక్క మళ్ళీ దానికి ఏం బుక్ దీనికి ఏం బుక్ అంటే నిజంగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నాకు చాలా తక్కువ టైం ఉంటుంది. నేను అదే చెప్తున్నా, వన్స్ నోటిఫికేషన్ వచ్చిందంటే ఇంత టైం కూడా నేను స్పేర్ చేయలేను. సో నేను అదే చెప్తున్నాను, మీరు మీతో పాటు ఎవరైనా చదవాలని మీరు అనుకుంటే, నేను ఉన్నాను అనుకోండి, మీ ఒక సిస్టర్ అనుకోండి, మీ ఫ్రెండ్ అనుకోండి, నేను ఒక దాన్ని ఉన్నాను, చదువుకుంటున్నాను, మీతో పాటు నేను కూడా ఉంటాను అనుకోండి, ఓకేనా. ఇంకంతేనండి, మీరు అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్ కి నేను ఆన్సర్ చేశాను, నా మార్క్స్ చెప్పాను, దాచుకున్నంత మాత్రం పోయేదేం లేదండి. నేను ఆల్రెడీ చెప్పాను ఎన్ని వచ్చాయని చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, నాకు వచ్చిన మార్క్స్ 152. నా ర్యాంక్ ఇంత, లేడీస్ కోటలో ఎంత, లేడీస్ కోటలో ఎంత అంటే లేడీస్ లో ఇంత, ఉమెన్ లో ఇంత, టోటల్ గా ఇంత, మెయిన్ మొత్తం అంత పెద్ద రాసిన అంతమంది 700,000 మంది 800,000 మందిలో నా ర్యాంక్ ఎంత కూడా చెప్పాను. సో 18,000 అక్కడ, 18,000 ఇక్కడ, 470 ఇక్కడ, 68. సో మొత్తానికి అయితే ఇవన్నమాట నా ర్యాంక్, నా మార్క్స్ 152.962 నా మార్క్స్. సో ఇంతేనండి, ఇంకా ఇంత మించి నన్ను ఇంకేం క్వశ్చన్స్ అడగద్దు. మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయని చెప్పండి, ఇంకా బాధపడి అక్క నాకు రాలేదు, నా నెంబర్ లేదు అని అంటే మాత్రం ఆల్రెడీ వీడియోలో మొత్తం చెప్పిందంటే అదే బాధపడకండి అని చెప్పింది అదే. సో అంతేనండి, వీడియోని చాలా లెంత్ అయిపోయింది, ఓకే అండి, బాయ్, ఉంటాను. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అనుకుంటే ఖచ్చితంగా వీడియోస్ పెడతాను, నోటిఫికేషన్ వస్తే మాత్రం తగ్గిస్తాను, ఓకేనా. మీతో ఎప్పుడు టచ్లోనే ఉంటాను, మీకు ఒక ఫ్రెండ్గా, ఒక వెల్విషర్గా, మీకు ఒక సిస్టర్గా, ఎప్పుడు నేను మీ సక్సెస్ జర్నీలో నేను ఎప్పుడు మీకు తోడు ఉంటాను, ఓకే అండి, బాయ్.